సో ఐ థింక్ టు బిగిన్ విత్ వాల్టర్ వీరయ్య మీరు సింగిల్ కార్డ్ కూడా చేశారు కాబట్టి సో ఫస్ట్ ఏ పాట వచ్చింది మీ ముందుకి ఇన్ని పాటల్లో పూనకాల లోడింగ్ పూనకాల లోడింగ్ yes ఓకే ఫస్ట్ ఆ సాంగ్ అది విన్నారు అది అయిపోయిన తర్వాత బాస్ పార్టీ ఓకే ఆ తర్వాత ఫారెన్ సాంగ్ ఫారెన్ టూ సాంగ్స్ చేశారు శ్రీదేవి సాంగ్ శేఖర్ మాస్టర్ కి శ్రీదేవి అనే పాట కూడా కాదు ఆ లొకేషన్ ఎక్కువ గుర్తుండిపోయింది కాబట్టి మైనస్ టెన్ మైనస్ ట్వెల్వ్ ఆ టెంపరేచర్ లో వర్క్ చేసాం మర్చిపోలేదు అందరికీ శ్రీదేవి సాంగ్ మీకు మాత్రం ఆ సాంగ్ వస్తున్నప్పుడల్లా నాకు ఆ లొకేషన్ గుర్తు వస్తుంది మీ అందరం జాకెట్స్ వేసుకొని గ్లౌజెస్ వేసుకొని ఆ చలి చేసి కానీ అంత చలిలో చిరంజీవి సారు శృతి హాసన్ వాళ్ళకంటే ఇంకా మాకైనా అన్నీ ఉన్నాయి వాళ్ళకేం లేదు ఓపెన్గా ఉండాలి ఓపెన్గా ఉండాలి చెవులకి బ్లాక్ చేసుకోవడానికి ఏం లేదు అస్సలు అంటే ఒక వన్ మినిట్ కూడా కాదు 30 సెకండ్స్ గ్లౌజెస్ తీసి మేము ఇలా ఉంటే ఇలా చేతులన్నీ బోన్స్ అని ఇలా ఫ్రీజ్ అయిపోతున్నాయి ఫింగర్స్ ఇలా క్లోజ్ చేద్దాం అంటే అవ్వట్లేదు మాకు భయం వేస్తుంది ఏంటి ఈవెన్ అయిపోయినా మా చేతులకి మా కాళ్ళకని కాళ్ళు అయితే ముద్దు పారిపోతున్నాయి ఆ చలికి ఇంకా మేము వెళ్ళేది స్నో ప్లేస్కి కాలు వేస్తుంటే లోపలికి స్నో వెళ్ళిపోతుంది షూ లోపలికి వెళ్ళిపోయి షూ అంత అంటే ఫస్ట్ టైం అందరికి లేక తర్వాత షూ మార్చుకున్నారు అందరూ అమ్మో టూ మచ్ వెదర్ కానీ ఇప్పుడు మన సాంగ్ చూసుకుంటే విజువల్స్ చూసుకుంటే అన్నీ ఇంకా మర్చిపోతాం పడిన కష్టం అంతా ప్రస్తుతానికి మీరు చెప్తూ ఉంటే మేము విజువలైజ్ చేసుకుని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము మేము కూడా అర్థం చేసుకుంటున్నాము బట్ విజువల్లీ మాత్రం అసలు అమేజింగ్ గా ఉందండి ఐ థింక్ చాలా చాలా కాలం తర్వాత అలాంటి మంచి స్నో లొకేషన్ లో మంచి పాట చూడడం జరిగింది అండ్ యాక్చువల్లీ ఈ పాటకు సంబంధించి చిరంజీవి గారు లాగ్ లాగా చేసి రిలీజ్ కి ముందు పోస్ట్ చేశారు కదా అదైతే భలే ఎంజాయ్ చేసాము ఫ్రమ్ చిరంజీవి గారు అది కూడా సారి సీక్రెట్ గా చెప్పారు నేను లిరిక్ చేస్తున్నాను లిక్ చేస్తున్నాను ఎవరికి చెప్పొద్దు అని దట్ వాస్ సో ఫన్ కదా అది మీకు ముందు తెలుసా ఇలా ఇలా తెలియదండి అది చేసిన తర్వాత మేము మామూలు ఇన్స్టాలో చూస్తుంటే సార్లు పెట్టారు మీ షాక్ మా నాకు తెలిసి మా యూనిట్ ఎవరికి తెలియదు చూసుకున్న తర్వాత మాకేంటి మార్నింగ్ నుంచి సిగ్నల్స్ ఏమి ఉండదు ఈవినింగ్ అక్కడికి వచ్చిన తర్వాత హోటల్కి వచ్చిన అప్పుడు వైఫే అక్కడే మాకు సిగ్నల్ కలిసేది అప్పుడు చూసుకున్నాం అందరం